హలో గాయస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఒక టూర్కి వెళ్తున్నాం. సో వన్ డే నైట్ స్టే చేయాలన్నమాట. దానికోసం అని చెప్పేసి చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీకే బాబు బండి చూపిస్తా. మొత్తం ఆల్ సెట్ అనమాట ఈ బండి అయితే ప్రస్తుతానికి. ఇంకా నా బండికి ఏంటంటే సెట్ అవుతుంది. ఇంకా నేను రైడింగ్ జాకెట్ ఏం కూడా వేసుకోలే. సో ఇదిగో హాయ్ చెప్పావా. హాయ్ గాయస్. సో వీకే తెలుగు మోటో బ్లాగ్స్ కొత్త కొంత జర్కెన్ బాగుదే బాగానే వేస్తా. ఓకే. సో నా బైక్ అయితే సెట్ అవుతుంది, కడుతున్నాను నా బైక్కి. అండ్ రైడింగ్ గేర్ వేసుకొని బయలుదేరిపోతాం. సో బైక్ మీద వెళ్తూ మాట్లాడుకొచ్చబ్బా, ఎంతసేపు ఇట్లా ఫోన్ పట్టుకొని ఇంటర్వ్యూ ఇచ్చుకుంటాం చెప్పండి. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ట్రైబల్ మోటో వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాం. స్మార్ట్ ఫోటో తీసారు. హలో గాయస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సో మొబైల్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు యాక్షన్ కెమెరా వ్యూకి వచ్చాం. మేము వెళ్ళే రైడ్ ఎక్కడికి ఏంటని చెప్పేసి మీకు చెప్పలేదు కదా. బాయ్ బాయ్. ఈరోజు మా అడుదలతో సంత జరుగుతుంది. సెంటర్లో అయితే డైవర్షన్ తీసుకుంటున్నాం. రైడ్ అని ఎక్కడికని చెప్పేసి చెప్పలేదు, బట్ మీరు తమ్మునే చూసి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది రైడ్ వీళ్ళు ఇక్కడికి వెళ్తున్నారని. జస్ట్ నా చోడవరం దగ్గరకి అయితే వచ్చాం మేము. లేట్ అయిపోతుందని చెప్పేసి అడదగల నుంచి కూడా ఇంకా కొట్టుకొస్తాం. ఇంకా ఫ్యూల్ ఉంది, ఎందుకంటే నేను మొన్న 900 కొట్టించిన 10 లీటర్స్ వచ్చింది. ఇంకా ఫుల్ అయిపోయింది ట్యాంక్ అయితే. అంటే ఈ రైడ్కి మొత్తం సరిపోతుంది ఫ్యూల్. చోడవరంలో ఫుడ్ కట్టించుకుందాం అని అనుకుంటున్నాం, ఎందుకంటే మార్కెట్ మిల్లు ఫుడ్ అంటే బాగానే ఉంటుంది. కానీ చోడవరంలో అయితే మన ఆవాచి దమ్ బిర్యానీ సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈకే పెట్రోల్ కొట్టించుకుంటానంటే బంకుకి వచ్చాం. చోడవరం సెంటర్కి అయితే వచ్చేసాం. సో స్ట్రైట్గా వెళ్తే మారడి వెళ్ళి, లెఫ్ట్కి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది, తర్వాత దేవీపట్నం కూడా వెళ్ళొచ్చు. అలా ఇప్పుడైతే మేము బిర్యానీ తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి లోనికి వెళ్తే బావచ్చి బిర్యానీ అనమాట, బాగుంటుంది. బిర్యానీ అయితే తీసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది సందులో ఉంటుంది అనమాట మనకు బావచ్చి బిర్యానీ అని చెప్పేసి చూసుకుంటే సరిపోయింది. ఇది మారడి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. తీసుకొని ఇక్కడ మారడుమిల్లు అయితే కొట్టేయాలి. మారడుమిల్లు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 15-18 km ఉండొచ్చేమో. రంపచోడవరం నుంచి మారడుమిల్లు వరకు మనకు చాలా అందమైన ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా ఉంటుంది, భూపతిపాలెం ప్రాజెక్ట్. ఇదిగో ల్యాండ్ స్లైడ్, మన వర్షాలకి గట్టిగా ఇదైనట్టుంది. క్లియర్ చేశారు మొత్తం, ఇదంతా కూడా మొత్తం రోడ్డు మీద పడిపోయినట్టుగా ఉంది. ఇలా ఇక్కడ డ్రోన్ షాట్ కొడితే మామూలుగా ఉండదు మరి, ఎందుకంటే చాలా మీకు ఆ పిక్స్ నేను చూపిస్తాను విజిబిలిటీ. అది ఎవరో తీశారు, నా ఫోన్లో సేవ్ అయినట్టు ఉన్నాయి, అవి చూపిస్తా. సో భూపతిపాలెం ప్రాజెక్ట్ ఇదే, మంచి అందంగా ఉంటుంది ఈ రోడ్, మామూలుగా ఉండదు ప్రాజెక్ట్ అయితే. ఇక్కడ పిక్స్ తీసుకొచ్చి సూపర్గా ఉంటాయి. సో రంపచోడవరం నుంచి మారడుమిల్లి వచ్చే రోడ్లో, సో ఇది ఈ ప్లేస్ ఎక్కువగా ఇష్టం అనమాట. ఎందుకంటే మొత్తం కూడా మూసుకొని ఉండి ఏదో సంథింగ్ కొండ మధ్యలో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. గట్టిగా అయితే ఇంకా మారడుమిల్లిలో ఒక 5-6 km ఉండొచ్చేమో. ఇప్పటివరకు చాలా కరువుస్ వచ్చాయి. రంపచోడవరం మారడుమిల్లికి ఉన్న రోడ్ అంటే ఎక్కువ కరువుస్ ఉంటాయి, కానీ రోడ్ బాగుంటుంది. కానీ డేంజరస్గా వెహికల్స్ వస్తూ ఉంటాయి, అది ఒకటి చూసుకోవాలి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడే మారడుమిల్లి వచ్చాం మేము. ఇది పోలీస్ స్టేషన్ అనమాట, మారడుమిల్లి పోలీస్ స్టేషన్, గుర్తుడి పోలీస్ స్టేషన్ అది. సో స్టేషన్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం గుడిస వెళ్తాం, నేను చూపించే రోడ్డు. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే భద్రాచలం వెళ్ళిపోతాం అనమాట, మనం చింతూరు భద్రాచలం అంటాం కదా ఆ రూట్ వెళ్తాం. సో మనం వెళ్ళిన డెస్టినేషన్ అదనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 40 km ఎంత ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళేసి మనకి ఆకుమడి కోట అని సెంటర్ ఉంటుంది అనమాట. ఆ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని వెళ్ళిన తర్వాత పుల్లంగి అని చెప్పేసి ఉంటుంది, అక్కడ నుంచి పైకి వెళ్తే గుడిసి ఉంటుంది. సో ఇప్పుడే 3:40 ఎంత అవుతుంది టైం వచ్చేసి, 3:40 అయింది. సరే అట్లా చూసుకున్న సరే 2 hours అయితే జర్నీ ఉంటుంది పక్క. అంటే మనం అడ్జస్ట్ చేసుకునే టైంని బట్టి ఉంటుంది, వ్లాక్ చేయాలి కదా. ఆఫ్ రోడ్ ఘాట్ ఏంటో మీకు చూపిస్తా ఈ రోడ్లో. ఈ రోడ్లో అంటే ఏముండదు పెద్దగా చూపించడానికి, బట్ రూట్ మ్యాప్ అనేది చూపించాలి. నేను అక్కడక్కడ మెయిన్ మెయిన్ సెంటర్స్ అని చెప్పేసి చూపించుకుంటూ వెళ్తా. స్లో అసలైన వ్లాగ్ నేను అక్కడ చేస్తా. అనుకున్నది ఖచ్చితంగా జరగదు, ఎందుకంటే అనుకున్నది ఖచ్చితంగా జరిగితే ఏముందబ్బా లైఫ్ అంటే. ఏమైతే అనుకుంటామో, ఏదైతే చేయాలనుకుంటామో ఖచ్చితంగా అదైతే 100% అయితే పనవదు. 50-40 అవుతుంది. ఆ 50-40 మీకు నేనైతే చూపించగలను ఎప్పుడైనా సరే. గుడిస గురించి చెప్పాలంటే, రాజమండ్రి నుంచి వచ్చేసి గుడిస 117 km దూరంలో ఎంతలో ఉంది, ట్రాక్టర్ ట్రాక్టర్ను లాగుతుంది. మారడుమిల్లి ఏరియాలోనే పెద్ద హిల్ స్టేషన్ అంటే గుడిస అనమాట. గట్టిగా అయితే 8 ఇల్లులు ఎన్నో ఉంటాయి అక్కడ. అండ్ ఇంకొక చిన్న వీధిలా కూడా ఉంటుంది గుడిసెలో, అటు ఒక 4-5 ఇల్లులు ఉంటాయి మొత్తం. పీపుల్స్ చూడడానికి వచ్చిన వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో అదే ఫ్యాక్ట్. వాళ్ళ అభిప్రాయం ఏముందో కూడా నేను ఇన్కేస్ ఆ లోకల్స్ ఎవరైనా అక్కడ కనిపిస్తే ఆ స్టేషన్ హిల్ స్టేషన్ దగ్గర ఉంటే వాళ్ళతో నేను మాట్లాడిస్తా. ఓకే. ఇప్పుడే ఒక బోర్డు చూశాను, పుల్లంగి 20 km అని చెప్పేసి. అంటే మారడుమిల్లి నుంచి అయితే పుల్లంగి ఒక 25 km ఉండొచ్చేవు. రోడ్ అనేది కలిసింది మాకు, పక్కన రూట్లు గట్టు ఉంటాయి, అవేం అవసరం లేదు. స్ట్రైట్గా కొట్టండి,
నీకు అర్థమైపోతుంది బాగా తిరిగే వాహనాలు ఏ రూట్లో వెళ్తున్నాయి అని చెప్పేసి. ఉల్లంగి హెడ్క్వార్టర్ అనమాట. గుడిసెలో నైట్ స్టే ఉండడానికి ఒప్పుకోవట్లేదంట. మరి మేమైతే ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. అక్కడ కుదిరితే ఒకవేళ మమ్మల్ని అడ్డుకునేటట్టుగా అయితే లోకల్స్తో మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పని అవుతుందంటే, ఎందుకంటే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం. ఇప్పుడు కానీ ఏం లేదంటే మొత్తం అయిపోతుంది. ఏ చెట్టు మూల దగ్గర కూర్చొని బిర్యానీ తినేసి కుదిరితే అక్కడ టెంట్ వేసుకొని పడుకొని వచ్చేయాలన్నట్టు ఉంటుంది. కానీ ఎంత కూడా డేంజర్ అనమాట. నా సిచ్యువేషన్ జరిగి నేను 3 KM ముందుకెళ్ళిపోయి వెయిట్ చేసి తర్వాత వెనక్కి వెళ్ళాను అనమాట. ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి తన బండిలో టైర్కాన్ పెట్టుకోవడానికి మేము పెట్రోల్ పట్టుకున్నాం అనమాట. అట్లయితే అది బండి నుంచి తెగిపోయి జారిపోయిందంట. మొత్తం బొక్క పడిపోయి బాటిల్కి ఫ్యూల్ మొత్తం పోయిందనమాట. మళ్ళీ ఎందుకనేసి నేను అర్జెంట్గా వెనక్కి వెళ్ళాను. మళ్ళీ ఏమైనా అయ్యిందా ఏంటని చెప్పేసి ఒక 3 KM వెనకాలకి వెళ్తే అక్కడ ఉన్నాడు అనమాట మనోడు. అలా కూల్గా ఉండే ప్లేస్ అనమాట. లంబసింగి ఎట్లా ఎలా అంటామో ఇది కూడా అట్లాంటి కూల్ ప్రదేశమే. మారడ్ మిల్ అన్నా సార్ ముందు ఒక డైవర్స్ ఉంటుంది బ్రిడ్జ్ కన్నా ముందు, అది డౌన్ ఉంటుంది అనమాట. ఇలాగే సో ఆ డౌన్లో మాత్రం దిగకండి, రైట్కి వెళ్ళకండి, అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ బ్రిడ్జ్ వచ్చాం అనమాట. సూపర్గా ఉంటుంది కింద వ్యూ అనేది. అమ్మ బాబాయ్ ఇదంతా కూడా ఐరన్ బ్రిడ్జ్. ఇక్కడ బస్సులు తిరుగుతూ ఉంటాయి, లారీలు తిరుగుతూ ఉంటాయి, అన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం కాసుకుంటుంది. సక్సెస్ఫుల్లీ దాటి ఆకుమామిడి సెంటర్ అనుకుంటాను ఇది. చూడొచ్చు ఎప్పుడైతే మీరు వాటర్ క్రాసింగ్ అవుతారు అక్కడ నుంచి మీరు ఆకుమామిడి కోట సెంటర్. ఇది లెఫ్ట్ తీసుకుంటే మనం పుల్లంగి వెళ్తాం. పుల్లంగి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఆరు ఉంటుందా? ఓకే థ్యాంక్ యూ. గుడిసె వెళ్తున్నాం. నైట్ అక్కడే జర్నీ, అక్కడే స్టే చేస్తాం. అక్కడే స్టే చేద్దాం. అదే 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 పోతుందా? ఏ ట్రైది రైడ్ మొత్తం బిస్కెట్ అయిపోతుంది. రైడ్ ఏంటి బాబా, వన్ డే రైడ్కి ఇలా అయితే ఎలా బాబా? చిన్న సిచ్యువేషన్ జరిగింది చూసారు కదా. పుల్లంగి నుంచి 13 కిలోమీటర్లు ఎంత ఉంటుంది అంట గుడిస. వాళ్ళు అంటున్నారు ఏమంటే పైన ఉండడానికి మీకు ప్లేస్మెంట్ ఇవ్వట్లేదు కదా, వాళ్ళు వద్దంటున్నారు కదా, మరి ఎలా ఉంటారు అనేసి అడుగుతున్నారు. రిక్వెస్ట్ చేసుకుంటామంటే ఇంకా కుదరకపోతే వచ్చేస్తామని చెప్పేసి అన్నాం. ఏంటబ్బా మంచి ప్లేస్ని కొంచెం మంది వల్ల చెప్తున్నాను, కొంచెం మంది వల్ల ఇలా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి అయితే ఉండట్లే కొన్ని ప్లేసెస్. నవంబర్ 2 అల్లు అర్జున్ మూవీ ఉందంట ఇక్కడ పుష్ప. సో షూటింగ్ ఇక్కడ ఉంటుందని చెప్పేసి ఆ డైరెక్టర్ వచ్చి ఇక్కడ తీసుకున్నారంట పర్మిషన్ వచ్చేసి. సో అదొక కారణం, తర్వాత లోకల్స్తో ప్రాబ్లం, ఇవి రెండు ఉన్నాయన్నమాట. ల్యాండ్ స్లైడ్ మామూలు లేదు, చాలా డేంజర్ అయితే. మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఏమంటారు తెలీదు. అక్కడ నుంచి రైట్ సైడ్కి ఒక రూట్ ఉంటుంది. అయితే రైట్ సైడ్ రూట్. సుస్వాగతం. ఇక్కడ నుంచి మనం అడ్వెంచర్ అనేది మామూలుగా ఉండదు, అమ్మ బాబాయ్ అనే రేంజ్లో ఉంటుంది. దారుణం, మహాదారుణం. ఇప్పుడు ఎలా ఉంది తెలియదు కానీ నేను 2 టైమ్స్ వచ్చినప్పుడు అయితే ఇలా లేదు. సో ఇప్పుడు మీకు రివీల్ చేసిన, నేను 2 టైమ్స్ ఆల్రెడీ వచ్చిన. నేను ఒకసారి నైట్ క్యాంపింగ్ వచ్చిన, ఒకసారి చూడడానికి వచ్చిన. అది ఒక 1 ఇయర్ 1½ ఇయర్ బ్యాక్ అనుకుంటాను. అది ఇక్కడ డ్యూక్ని స్ట్రీట్ లెవెల్లో కొట్టాలి. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ఏ ఆఫ్ రోడర్ బైక్, బట్ వీ కెన్ డూ ఆఫ్ రోడ్. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్, ఎక్కడ ఎక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఫ్రంట్ వీల్కి డిస్క్ బ్రేక్ ఎట్లా ఇస్తాడు తెలుసా? స్కూటీ టైర్ అంత డిస్క్ బ్రేక్ ఉంటుంది దీనికి. అట్లయితే దానికి ఏదైనా తగిలితే ఇంకా నేను అయిపోయి నా రైడ్ మొత్తం బిస్కెట్ అవుతుంది. ఏదేంది అయ్యా వర్షం పడుతుంది, వర్షం. నేను ఇది అనుకోలే, అస్సలు అనుకోలే వర్షం పడుతుంది. నుంచి గుడిసె ఇది కొంచెం వరకే ఇది సిమెంట్ రోడ్ ఉంటుంది. ఇలా వెళ్ళాలి, మనకి రైట్ డైవర్షన్ తీసుకోకూడదు, లెఫ్ట్ తీసుకొని రావాలి. నేను చెప్పాను కదా అక్కడక్కడే ఉంటుందని. ఇదే అది మొత్తం వర్షం పడుతుందని చెప్పేసి చేస్తాను. సో అలానే వ్లాగ్ చేస్తాను అనమాట. దీనివల్ల నా వాయిస్ అనేది మీకు లోగా రావచ్చు. ఒక్కోసారి గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు న్యూట్రల్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ గేర్, ఫస్ట్ గేర్. ఏ ఇక్కడ గుడిసె వెళ్తున్నాం. ఓకే ఓకే బాయ్. కింద ధైర్యం వచ్చింది ఎందుకంటే ఎవరో మొత్తానికి ఫ్యామిలీ వస్తున్నారు అనమాట. సో మా తెలిసిన అబ్బాయి ఒకడు ఉన్నాడు, రాయపల్లి అబ్బాయి, తను కలిసిండు. ఈ రోడ్ని మాత్రం మీరు ఎప్పుడు నమ్మకండి నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే ఇలా సిమెంట్ రోడ్డు ఉంది కదా అని చెప్పి గట్టి కొట్టారనుకో ఎదరే వెంటనే ఆఫ్ రోడ్ ఉంటుంది. మళ్ళీ దానికి దీనికి అటాచ్మెంట్ ఏమి ఉండదు, దిగిపోవాలంతే. అదే మా డార్క్ మ్యాన్ గార్డ్ స్పాట్ జమ్మును కొట్టేస్తాడు. నేను వెంటనే ఇలా స్లోగా దింపుతుంటే నా వెనకాల జారిపోయి వస్తాడు. పర్లేదు లక్కీగా
అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నేనైతే. సో ఇది ఉంది కదా, ఇక్కడికి రాగానే స్ట్రైట్గా రోడ్డు కనబడుతుంది, కానీ మీరు స్ట్రైట్ రైడ్ అయితే తీసుకోకండి. చూడండి, మీకు లెఫ్ట్ రైట్కి ఉంటుంది రోడ్ అనేది, ఇదిగో ఇలా వెళ్ళాలి మనం. ఇలా వెళ్తే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం, 12 కిలోమీటర్లు ఉందంట గుడిస. ముందైతే ఆ బోర్డు కూడా రాలేదు మేము వెళ్ళినప్పుడు అయితే, కానీ ఏదో అలా తెలిసి వెళ్ళిపోయాం అనమాట. నైట్ టైం వెళ్ళాం, అదైతే ఈ టైంలో కూడా కాదు. సో ఇదే ఎక్స్ట్రీమ్ లెవెల్. అమ్మ బాబు జాగ్రత్త రమ్మండి. ఇద్దరం చెప్తున్నాను కదా దరిద్రం అంతే, వర్షం ఇప్పుడు పడుతుంది, అమ్మ బూతులోకి వెళ్ళిపోయింది అనుకున్నాను. ఈ రూట్ని చూడండి భయ్యా, బైక్ కూడా నేనైతే ఈ రూట్లో మంచిగా రావడానికి అయితే నేను ఒకన్నే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే పికప్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఇద్దరు అంటే చాలా ఇబ్బంది పడుతుంది రావాల్సి. పికప్ ఉన్న బండ్లు కాబట్టి బాగానే తాగుతున్నాయి. పికప్ ఇంతవరకు పికప్ అంటే నరకం చూడాల్సిందే. మూడో గేర్కి తావ లేకుండా పోయిందా ఈడ, రెండో గేర్ అయితేనే లాగుతాను తమ్మ. ఆల్మోస్ట్ సగం దూరం వస్తాం. ఈ 4-5 ఘాటు దాటినట్టున్నాను, ఇదో ఘాటు. ఈ బండి కాబట్టి ఇలా లాగేస్తుంది, కానీ చిన్న చిన్న బండ్లు అయితే కష్టం అబ్బా. స్కూటీలు అయితే మరీ డేంజరు. ఇక్కడ ఆపుతుంది చూడండి, ఇలాంటి అక్కడికి అల్లు అర్జెంటీన్ రావాలంటే ఇది ఎంత అయ్యా అనుకుంటారు వాళ్ళు. అరే బాబు ఇది చాలా డేంజర్గా ఉంది అబ్బా, చూడండి ఇది పెద్ద వెహికల్స్ చాలా ఇబ్బంది అది. అంతే బ్యూటీ ఆఫ్ ట్రైబల్ విలేజెస్ ఉండే తల్లి, నువ్వు జాగ్రత్తగా అక్కడ. ఇదబ్బా అక్కడ నుంచి అట్లా 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 ఎక్కి వచ్చినాం, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడైతే స్నో ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఏం కనిపించట్లేదు, వర్షం కూడా పడింది కదా, ఎక్కువగా ఫాగ్ అయితే ఉంటుంది. వ్యూ మామూలు లేదు, మామూలు వ్యూ కాదు ఇది. అది అక్కడ చూడండి వెహికల్ వస్తుంది, ఇది కాదు ఇంకా పైకి వెళ్తా ఉంటే అసలు మరంతే. ఎన్ని కొండల మీద చూడు బాబా, ఎన్ని హిల్స్. అసలు అసలు మన ఏజెన్సీ అంటే పిచ్చి అంతే. అరే ఏజెన్సీలో పుట్టిండి కూడా ఇంత పెద్ద కొండ ఎక్కలేదు, చూడలేదు నేను ఎప్పుడు. ఎలా కనిపించింది, థర్డ్ టైం కాబట్టి. అది ఇప్పుడు నా బీచ్తో వస్తున్నాను కాబట్టి నాకు చాలా ఎగ్జైట్గా ఉంది. థర్డ్ టైం వచ్చినందుకు నాకు ఏమనిపించట్లేదు, కానీ నా బీచ్ని తీసుకొస్తున్నాను ఇక్కడికి. దానికి ఆఫ్ రోడ్ ఘాట్ అంటే ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చా, చూస్తుంది అది. కాకుండా వేరే బండ్ల మీద మీరు వచ్చినట్లయితే గుడిస అంటే అనుకుంటారు. సిమెంట్ రోడ్డు చూడండి ఎలాగైందో, మొత్తం రాళ్ళని లేచిపోయినాయి. ఇది మరీ డేంజర్, ఇది ఇట్లా ఉండడం మట్టి ఉన్నా పర్లేదేమో, కానీ ఇది చాలా డేంజర్. పై నుంచి వస్తున్నా సరే చూసుకోవచ్చు మీరు, ఎంత జాగ్రత్తగా రావాలి. జారిపోతుంది బ్యాక్ చక్రం, అసలు తొయ్యట్లే బైక్. పచ్చని గడ్డి ఎంత అందంగా ఉందబ్బా, అసలు కనిపిస్తలేదు. ఇక్కడ లైటింగ్ ఉన్నట్టు ఉంది కొంచెం, అక్కడ ఇదే చూడండి. ఇదంతా మబ్బు వేసుకొని మొత్తం ఫుల్ ఫాగ్ ఉంది ఆడ, ఇక్కడ లైటింగ్ ఎక్కువ ఉంది. ఇదిగో డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుంది, అది ఇది అనేది చూసుకుంటే. ఎత్త మొత్తం తెచ్చుకొని తాగేసి వీళ్ళు ఫీల్ అయ్యింది ఇదే ఎన్విరాన్మెంట్ పాడు చేస్తున్నారండి అని చెప్పేసి గుడిసెలో ఉన్న గ్రామ ప్రజలంతా కూడా ఇదే మాట. అందుకే ఎవరిని పైకి రానివ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట. వాళ్ళకి చూడ అదే ఇక్కడ మా ప్లేస్ని ఇంతమంది చూడడానికి వస్తున్నారని చెప్పేసి ఒక ఆనందం అయితే ఉంటుంది, కానీ వాళ్ళకి పాడు చేస్తున్నారు కదా అది నచ్చట్లేదు అనమాట ఎవరికి కూడా. అనుకోవాలనిపిస్తుంది ఏ ప్లేస్ చూసినా సరే రేస్ని చూపించాలనే ఆత్రత ఎక్కువైపోయింది. ఈ కొండంతా కూడా పెద్ద చెట్టు అంటే ఒకటి లేదు, నా అంత హైట్ కూడా ఏది లేదు ఇందులో, అల్లది ఏదో ఉందంటుంది. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది ఒకటే, డియోమాలి తమ్ముడు అనుకుంటాను నేనైతే, లేదా కొడుకు అనుకుంటాను. ఎందుకంటే డియోమాలి ఎంత బాగుంటుంది, ఈ ప్లేస్ కూడా అంతే బాగుంటుంది. అరే తమ్ముడు నువ్వు చేస్తున్నావు చాలా తప్పరా, నేను వ్లాగ్ తీసుకుంటాను కదా ఎందుకు అరుస్తున్నావు నువ్వు. ఒక్కోసారి తమ్ముడు అయిపోతుంది, ఒక్కోసారి అది చెల్లి అయిపోతుంది, ఒక్కోసారి అది నా డార్లింగ్ అయిపోతూ ఉంటుంది అండి సిచ్యువేషన్ బట్టి అనమాట. ఇప్పుడే అదే నా అప్డేట్, వీకే బండి కింద ఆగిపోయిందంట, నేను వచ్చేస్తున్నాడని చెప్పి పైకి వచ్చేసాను సేమ్. ఇప్పుడు వాళ్ళు ఇంతకు జీప్ ఎదురయ్యారు కదా, వాళ్ళు కలిసారు నన్ను. కింద ఉన్నాడు మీ ఓటు రెండు ఘాటిల కింద వెళ్ళనేసి అన్నాడు. నా దాంట్లో కూడా గోప్రోలో ఛార్జింగ్ లేదు, నేను కిందకి వెళ్ళి ఏమైందో కనుక్కొని అప్పుడు అప్డేట్ ఇస్తాను. అండర్స్టాండ్ చేసి మాకు తెలిసిన ప్రైమరీ టిప్స్ ట్రిక్స్ అంటాం కదా, అవి చేసి న్యూట్రల్ చేసాం బండిని అయితే మొత్తానికి. గేర్లో పట్టేసింది అనమాట బండి అయితే. హలో ఎవరీవన్, ప్రస్తుతానికి అయితే మేము ఎక్కడ ఉన్నామంటే గుడిసెలో ఉన్నాం అనమాట. గుడిసెలో ఉన్నాం, ఇది కూడా మా చిన్న గుడిసె అనమాట, నేను మీకు క్లారిటీ చూపిస్తాను. ఇది బాబు ఇదంతా కూడా చిన్న గుడిసె మేము.
అంటే క్యాంపింగ్ టెంట్ అనమాట. ఇప్పుడు వేసుకున్నాం, వీకే బండి ఆగిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. అలా వచ్చినాం, ఫైనల్ గా డెస్టినేషన్ అయితే వచ్చేసాం. ఒక 6 గంటలకు వచ్చాం ఇక్కడికి డెస్టినేషన్ కి. కానీ నరకం అంటే ఇటు చూస్తే నేనైతే 2-3 సార్లు వీకే కోసం వెనక్కి కూడా వెళ్ళాను నేను, ఎందుకంటే ఏమైపోయింది తెలియదు అనమాట. 2 టైమ్స్ అట్లా అయ్యింది. మొత్తానికి వచ్చాం, టెంట్ వేసుకున్నాం. ఎంత వీకేది, ఇది బ్యాగ్ అలాగా మొత్తం సెటప్ అనమాట. వీకేది ఇటు సైడ్ వచ్చేసి క్యాంపింగ్ టెంట్ అనమాట. ఇది నా హెల్మెట్, అలాగే నా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి. అది మ్యాటర్. డిన్నర్ చేసి ఈ నైట్ ని ఎంజాయ్ చేయాలన్నమాట. ఎంజాయ్ అంటే ఏముంది, ఏంటంటే ఒక 30,000-40,000 పెట్టుకుని ఏసీలే పెట్టుకుంటున్నా ఇక్కడ ఫ్రీ. మామూలు లేదు వేసుకుని తెలుసు కదా, ఇక్కడ జియో సిగ్నల్ లాగుతుంది అదనమాట. ఓకే, ఇంకా నీకు మార్నింగ్ చూపిస్తాను, చాలా వ్యూస్ ఉన్నాయి. మార్నింగ్ చూపిస్తాను మొత్తం. మేము వచ్చేటప్పటికి లైట్ మొత్తం షేడ్ అయిపోయింది, చూపించడానికి ఇంకేం పనవలేదు. సో ఇప్పుడే ఇంకా ఫుడ్ తినేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. టైం 8 అవుతుంది టైం అయితే. సో చూసుకోవచ్చు మా ఫుడ్, ఇదే బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రైవేట్ బిర్యానీ విత్ థమ్సప్. థమ్సప్ ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ థమ్సప్, ఓన్లీ థమ్సప్, అది వేరేది కాదు. ఇది బాటిల్ కూడా చూసుకోవచ్చు మీరు. సరే, తిన్నాక మాట్లాడుకోవచ్చు విషయాలు. ఓకేనా, టైం వచ్చేసి 12:41 ఎంత అయ్యింది. సో ఇంకా మేము నిద్రపోలే. అలాగే ఇక్కడ క్యాంపింగ్ ఉందామని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిద్రపోయారు. అలా 11 ఆ టైంకి నిద్రపోయారు. మేము ఏంటంటే అట్లా మాట్లాడుకుంటూ అలా అలా తెలుసు కదా, భద్రాచలం నుంచి ఒక అన్నవాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరు. సో ఫ్రెండ్స్ అయ్యారనమాట, మాకు మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళు మేము. అట్లా అయితే ఇంకేంటంటే సర్లే అని చెప్పేసి ఇంకా ఆస్ట్రో ఫోటోస్ ఉంటాయి కదా, నైట్ టైం ఫోటోగ్రఫీ అని చెప్పేసి అవి తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు వీగా తీసుకొచ్చాడు ఈ ఫోటో. ఈ ఫోటోని చూపిస్తా మీకు. జస్ట్ కొద్దిసేపు అయింది, జస్ట్ ఇప్పుడు తీసి నేను లోనకి వచ్చాను. చూసుకొచ్చి ఇప్పుడు తీసి లోనకి వచ్చాను నైట్. ఇది దీనికి ముందు తీసిన పిక్ నేను. పడుకుందాం ఫిక్స్ అయ్యాను. యాక్చువల్ అయితే నిద్ర పట్టట్లే, బట్ పడుకోకపోతే మరీ డల్ గా అయిపోతాం. రేపు మార్నింగ్ రైడ్ చేయాలి కాబట్టి. సో అదే విషయం. సో గుడ్ నైట్ గాయస్, మార్నింగ్ కలుసుకుందాం. మార్నింగ్ మంచి వ్యూ తో కలుసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్.